హాయ్ హలో కంట్రీ కంట్రీథర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ పరసరాం మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ నాలుగున పొంగులేటి రాఘవరెడ్డి స్వరాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు ఇప్పటికీ కలిసే ఉంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు చిన్నప్పుడు అతని తల్లిదండ్రులు నేర్పించిన విలువలు ఇప్పటికీ పాటిస్తుంటారు అందుకే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు ఆయన్ని చూస్తే ఒక రాజకీయ వేత్తల అస్సలు ఉండరు అతనితో మాట్లాడితే మన ఇంటి మనిషితోనూ మన శ్రేయోభిలాషితోనూ మాట్లాడినట్టు ఉంటుంది అందుకే శ్రీనివాసు గారంటే ఖమ్మం ప్రజలకి అంతిష్టం ఇష్టం శ్రీనివాసు గారు తన ప్రాథమిక మాధ్యమిక విద్యను కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశారు ఆ తర్వాత కల్లూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యను పూర్తి చేశారు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చదవడం కోసం మహారాష్ట్ర వెళ్ళారు అక్కడ ఒక సంవత్సరం పాటు చదివి డిస్కంటిన్యూ చేశారు ఆ తర్వాత ఖమ్మంలో డిగ్రీలో చేరారు డిగ్రీ కూడా డిస్కంటిన్యూ చేసి తర్వాత లా కోర్సు తీశారు అది కూడా మూనా ముచ్చటే తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు చదువు పూర్తయ్యాక ఒక ఉద్యోగం అంటూ చేయాలనిపించలేదు ఆయనకు అప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిచయం అయ్యారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు శ్రీనివాస్ గారికి కూడా టీడీపీ అన్న ఎన్టీఆర్ అన్న గౌరవం అభిమానం ఉండేది ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రాంతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం గ్రామోదయ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి పెండింగ్ ప్రాజెక్ట్స్ కి గవర్నమెంట్ తరఫున యాభై శాతం గ్రాంట్ ఇస్తామని ఆసక్తి ఉన్నవారు ఆ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకోండి ఒక జి ఓ పాస్ చేసింది నాగార్జున సాగర్ ద్వారా ఎడమ ప్రధాన కాలువ నుండి నీరు వస్తుండేది ఖమ్మం జిల్లాలో కానీ రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస గారి ఊరికి మాత్రం ఆ నీరు అందేది కాదు అక్కడ మేజర్ ప్రాజెక్టు పెండింగ్ లో ఉండడంతో నీరు అందేది కాదని శ్రీనివాస్ గారు తెలుసుకుని దానికి క్రాస్ వాల్ నిర్మాణం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలుసుకున్నారు దాంతో గ్రామంలో ఉన్న కొంతమందిని కూడగట్టి టీడీపీ గవర్నమెంట్ సహాయంతో ఆ ప్రాజెక్టు పూర్తి చేశారు దాని ద్వారా నాలుగు వందల యాభై ఎకరాలకు సాగునీరు అందింది ఈ ప్రాజెక్టుతో శ్రీనివాస గారికి గ్రామంలో మంచి పేరు వచ్చింది తర్వాత అతని పనితీరు నచ్చి ప్రభుత్వ అధికారులు మీరే కాంట్రాక్టు పనులు చేయొచ్చు కదా మేమంతా సపోర్ట్ చేస్తామన్నారు పైగా టీడీపీ లో శ్రీనివాస గారి గురువు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండడంతో బిల్లులు కూడా తొందరగానే పాస్ అవుతుంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నారు దాంతో తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా ఒకసారి అడిగి బిల్లులు కూడా తొందరగానే పాస్ అవుతాయని భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నారు వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సపోర్ట్ చేస్తానని మాటిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటసారి పన్నెండు వేల రూపాయలకి ఒక కాంట్రాక్ట్ కి నామినేషన్ వేశాడు ఆ వర్క్ ఇన్ టైంలో చేయడంతో మరికొన్ని కాంట్రాక్టులు వచ్చాయి అలా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష తరువాత కోట్లు పెట్టుబడి పెట్టే కాంట్రాక్టర్గా ఎదిగాడు టీడీపీ ప్రభుత్వంలో అనేక కాంట్రాక్టులు చేశాడు శ్రీనివాస్ గారికి పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఎనిమిదిన మాధురి గారితో వివాహం జరిగింది వీరికి బాబు హర్ష పాప స్వప్న జన్మించారు తరువాత రెండు వేల నాలుగు నుండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా అనేక కాంట్రాక్టర్లు చేశాడు వైఎస్ఆర్ గారు మరణించడం జగన్ సీఎం కుర్చీ కోసం పోరాటం చేయడం కాంగ్రెస్ అధిష్టానం జగన్ జైలుకు పంపించడం అంతా జగమెరిగిన సత్యమే అయితే ఈ ప్రాసెస్ లో జగన్ ఒక్కడిని చేసి అన్యాయంగా ఇరికించారని అతనిపై కుట్ర పన్నుతున్నారని శ్రీనివాస్ గారికి జగన్పై సానుభూతి కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో నిర్ణయించుకున్నాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో చేరాడు వైఎస్ జగన్ పాదయాత్రలో పాల్గొని జగన్ ని దగ్గిరుండి గమనించే అవకాశం కలిగింది శ్రీనివాసు గారికి జగన్ వ్యక్తిత్వం కూడా బాగా నచ్చడంతో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించాడు పార్టీ విజయానికి కారకులయ్యారు కూడా అయితే రెండు వేల పదమూడులోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడంతో జగన్ ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టిని కేంద్రీకరించాడు అయితే శ్రీనివాస్ గారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్సిపి విజయానికి అనుచర గణంతో ఆహార నిశలు శ్రమించాడు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుపై పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు వాట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు ఈ గెలుపుతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాల సమయంలో అందర దృష్టి ఖమ్మంపై పడింది ఎందుకంటే పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ పైనే కేంద్రీకరించాడు పైగా తెలంగాణ జిల్లాలో ఒక్క ప్రసంగం కూడా చేయలేదు దాంతో వైఎస్ఆర్సీపీ తరపున నిలబడ్డ ఏ అభ్యర్థైనా ఓడిపోతారని చాలా మంది ఊహించే ఉంటారు కానీ ఆ ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా శ్రీనివాస్ గారు గెలుపొందారు శ్రీనివాస్ గారిపై ఖమ్మం ప్రజలకు ఎంతటి అభిమానం ఉందో అర్థమైంది ఆ సమయంలో అయితే వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో లేకపోవడం అధికార పార్టీ టిఆర్ఎస్ కావడం ప్రజలకి అభివృద్ధి పనులు చేయలేనని టిఆర్ఎస్ లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు టిఆర్ఎస్ లో చేరే ముందు జగన్ కూడా ఒక మాట చెబుదామని ని జగన్ దగ్గరకు వెళ్ళాడు కానీ ఆ మాట ఆయన చెప్పలేకపోయాడు దాంతో ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేశాడు తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు టీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గారికి రవాణా పర్యాటక సంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించింది తరువాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తను ప్రత్యక్షంగా పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాడు శ్రీనివాసరెడ్డి గారు తన కొడుకు హర్షకు రెండు వేల ఇరవైలో వివాహం ఘనంగా చేశారు తన కూతురు గారికి ఈ నెల పదిహేడున కనీ ఎరిగిన రీతిలో ఏర్పాట్లు చేశారు కేవలం వంద ఎకరాలు వాహనాల పార్కింగ్కే కేటాయించారు ఇరవై ఐదు ఎకరాల్లో మూడు లక్షల మందికి భోజనాల వసతి ఏర్పాటు చేశారు దాంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ఖమ్మంపై పడింది ఇంత గ్రాండ్గా బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు చేయలేదనుకుంటా మూడు లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశమూ లేదని తన అభిమానులు ప్రజలు మనస్ఫూర్తిగా కడుపు నిండగా భోజనం చేసి తన బిడ్డని ఆశీర్వదించడానికి ఇలా చేశామని అంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారి లాంటి వారు నేటి రాజకీయాలలో ఉండాలి అలాంటి వారు రావాలి ఆయన ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మనము మన కంట్రీ థాట్స్ ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్లైకన్ ఖచ్చితంగా నొక్కండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్